నీ మాటలు మంచిగా ఉంటాయి, నాకు ఆడపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు నా వీడియోస్ కి, చెప్తారు అక్క నువ్వు మంచిగా చేస్తావు అని. అలాంటప్పుడు నాకెంత ఉండాలి, ఉంటది కదా యాటిట్యూడ్ అనేది, ఎవరికైనా ఉంటది. ఆ వీడియో కూడా వేసినావా? ఆ ఏమన్నారు తర్వాత? ఏమన్నారా? ఎవరు వీళ్ళ? వీళ్ళు కుమార్ గౌడ్ వాళ్ళు. కుమార్ గౌడ్ గారు ఏమనట్లే, ఏమంటుండంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసిరో వాళ్ళు ఏమంటారంటే మా గౌడ్ సంఘాల నుండి ప్రాబ్లం అవుతుంది. అసలు వీడియోలకి ఉన్ను ఈ గౌడ్ సంఘాలకి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు రేణు గోనే వీడియోలు చేసుకునే ఒక అమ్మాయి, అది బూత్లే గానీ అది ఏమన్నా గానీ ఒక వీడియోలు చేసుకుంటుంది. ఈ అమ్మాయిని యూజ్ చేసుకుని ఫేమ్ తెచ్చుకుందామని చాలా మంది ట్రై చేస్తున్నారు. చాలా మంది నిన్ను ట్రోల్ చేసిరు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ గా ట్రోల్ చేసినావు, కొన్ని నీకు నచ్చక చేసినావు. అలానే కుమార్ గౌడ్ అనే అతను ఒక ఎంటర్ అయ్యిండు, అయ్యి నీ వీడియోలకి ఆయన ట్రోల్ చేసిండు. 20 వీడియోలకు చేసినప్పుడు నువ్వు జస్ట్ బూతులు మాట్లాడొద్దని చెప్పినావు, ఆయన దానికి మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ చేసిండు, వార్నింగ్ కాల్స్ కూడా ఇచ్చిండు, అవి కూడా నువ్వు పెట్టినావు. సారీ చెప్పిన వీడియో పోస్ట్ చేయొద్దు అన్నాడు, బట్ నువ్వు చేసినావు. సారీ చెప్పిన వీడియో వాడు ఏమంటాడంటే సారీ చెప్పి వీడియో పెట్టలే. ఈ మధ్యలో ఎవరైతే ఎడ్డు మాట్లాడుతుండో వాడు ఏమంటుండంటే సారీ చెప్ సారీ చెప్తాడు, కానీ బట్ ఇది ఎక్కడ రివీల్ కావద్దు అని అవ్వచ్చు. నువ్వు వీడియో చేసుకొని బతికేదానివి అన్నయ్య, ఓకే అవన్నీ అవ్వచ్చు. ఒక ఆడపిల్లని సింపుల్ గా తీసి పక్కన పడేసేటి వైరల్ అవ్వచ్చు. వాడు సారీ చెప్పిండు, వైరల్ అవ్వద్దు. ఎందుకు కాదు? ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పి చూడు, ఏజ్ ఏజ్ ప్రాబ్లం అయిన వీడియో తీయద్దు. నువ్వు ఈ గల్లీలోకి వెళ్ళి పక్క గల్లీలో, నేను హైదరాబాద్ ఏడున్నా కూడా గుర్తుపడతాడు నన్ను, అప్పుడు నాకెంత ఉంటది? నన్ను నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అక్క నువ్వు ఎందుకు వదిలేసినావు అని అడుగుతారు. నేను పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి కదా, వాడు నాకు సారీ చెప్పిన అందుకే వదిలేసిన అని. నువ్వు ఊకే వాట్సాప్ కాల్ చేసి డిలేట్ చేయండి, వాళ్ళు ఏంటారు కనుక్కోండి, నీ కాల్ అయినా పట్టుకుంటా గడ్డమైన పట్టుకుంటా. మరి నంబర్లు ఎందుకు పోస్ట్ చేసినావు నువ్వు? వాళ్ళ నంబర్లు ఎందుకు? వాళ్ళ నెంబర్లు అంటే నాకు పోలీస్ అని చెప్పడం నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాల్ చేయి, చేయమ్మ నువ్వు డిలేట్ చేయి. పోలీస్ నేను, నీ కేసు ఫైల్ అయింది, పిఎస్లు ఉంది, అది ఇంకా పెట్టాలా నేను? ఇంకా అది పెడితే పోలీసు వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఒక నార్మల్ మనిషి పోలీస్ అని ఎవరు చెప్పుకోరు. ఓకే, సో ఆహా నేనేం అడుగుతున్నా అంటే ఆయన నంబర్ ని నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో వేసినావు కదా, అదెందుకు వచ్చింది అంటున్నా. అది ఎందుకు వచ్చింది అంటే అక్క నాకు థ్రెడింగ్ కాల్స్, ఓకే మస్తు కాల్స్, వందల కాల్స్, ఎందుకు చెప్పి ఇది కుమార్ గౌడ్ నంబర్, మీరు కావాలంటే కాల్ చేయండి అన్నట్టు పెట్టినా. ఎందుకు పెట్టిన అంటే వాడు ఏం చేసిండే, కొడుకు నన్ను ఆడపిల్లని భయపెట్టాలని చూసిండు. నీ నంబర్ వేస్తే పెట్టిండా? కొన్ని వందల మంది కాల్ చేస్తారు రోజుకి. నేను ఏమని వస్తున్నాయి కాల్స్? ఏమని వస్తున్నాయి? ఈ లంజడుకులు అంటే అది పెద్ద బేవర్ట. ఎవరు చెప్పిండక్క వాళ్ళకి? బూతులు మాట్లాడుతున్నావు కదా, బూతులు మాట్లాడుతున్నావు అక్క నా వెనకాల. బూతులు మాట్లాడితే అర్థమైందా? నువ్వు మాట్లాడినట్టుగా బూతులు మాట్లాడితే ఇంకేదో అవుతారు, ఇంకేదో అవుతారు అని కాదు, కానీ మనము చెప్పే వేని బట్టి, మనం ఏ మ్యాటర్ చెప్తున్నాం అని కాదు కదా, మనం చెప్పే వేని బట్టే అవతల రిసీవ్ చేసుకునేది ఉంటుంది. కొంతమందికి నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో ఆ ఇన్ఫర్మేషన్ అందిద్ది, కానీ కొంతమందికి అదే బూతులుగా కనిపిస్తాయి కదా, వాళ్ళందరే కదా ఇవి పెట్టేది. అదే బూతులు కనిపిస్తాయి అని అంటే అక్క నేను వచ్చింది బూతులతోటే. ఈ రోజు మాట్లాడి నేను మాట్లాడకోకుండా నేను పత్తిత్తునని చెప్పుకున్నాను అనుకో, నా వీడియోలు కూడా ఎవరు చూడరు. మాట్లాడేటప్పుడు నేను వచ్చింది దాంతో. నార్మల్ లైఫ్ లో కూడా నువ్వు బూతులు మాట్లాడతావు, మీ టీం దగ్గర అసలు నువ్వు ఎట్లుంటావు? టీం దగ్గర మాట్లాడతావు అంటే ఫ్రెండ్లీ కూడా మాట్లాడుకుంటాం, నార్మల్ గా మాట్లాడతావు. కోపం వస్తే? కోపం వస్తే కోపం వచ్చినట్టే మాట్లాడతా. ఓకే, ఏ బూతులు కొడతా వాళ్ళని? కొట్టడం తిట్టడం ఏం చేయనక్క. ఒకసారి మీ టీమ్ తో మాట్లాడిస్తా? మాట్లాడతా. ఒకసారి ఫోన్ చేయి. కుమార్ గౌడ్ గారు పెళ్ళాం గురించి అడగక్క, మంచిగా ఉంటది. హలో షాజీర్, కొంచెం బయటకు వచ్చి వాయిస్ కొంచెం గట్టిగా రైజ్ చేసి మాట్లాడు. హలో. హలో, హిట్ టీవీ నుండి నేను యాంకర్ మధు అండి. చెప్పండి మేడం. రేణు గారు ఉన్నారు ఇప్పుడు స్టూడియోలో, ఇంటర్వ్యూ అవుతుంది. చెప్పండి. క్వశ్చన్ అడిగినా, నువ్వు నార్మల్ లైఫ్ లో కూడా అంటే డే లైఫ్ లో కూడా నువ్వు మీ టీమ్ తో ఎట్లుంటావు, ఇట్లానే బూతులు మాట్లాడతావా, వాళ్ళతో అసలు ఎట్లుంటావు అని అడిగిన. మీతో ఎట్లుంటది అండి రేణు? అంటే సొసైటీకి తెలిసిన రేణు వేరు, మన ఇంట్లో ఉండే రేణు వేరు మేడం. ఎట్లా అంటే చెప్పమంటారా? ఒక ఫ్రెండ్లీ, ఒక ఫ్రెండ్ లెక్క, ఒక బ్రదర్ లెక్క ట్రీట్
ఎవరు వచ్చినా సరే ఒక ఫ్రెండ్లీ బ్రదర్ అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా చూసుకుంటారు. ఒకటి తక్కువ లేదు అంటే ఆమెకి తగ్గించుకొని అయినా సరే పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూసుకుంటారు. ఇక ఇప్పుడు నార్మల్ గా ఆమె బూతులు మాట్లాడుతుంది, బూతుల వీడియోలే చేస్తుంది అని కింద కమెంట్స్ కూడా ఫుల్ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. అవునా? చాలా అంటే ఇంకా చెప్పలేని వర్డ్స్ మాట్లాడుతున్నారు కదా, వాటి గురించి ఎప్పుడన్నా అంటే ఈమె డిప్రెస్ అవ్వడం గానీ లేకపోతే ఫీల్ అవ్వడం గానీ అట్లా ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? డిప్రెషన్ అంటే కామెంట్స్ కి ఏదండి కొద్దిగా బాధపడతారు గానీ ఆమె రియాలిటీలో అయితే షీఈస్ జెన్యూన్ పర్సన్. ఒక అంటే చూసి కలిసి మాట్లాడిన తర్వాత వేరుంటది, మన వీడియోస్ లో వేరుంటారు. ఓకే, ఇప్పుడు రేణుకి చెప్పండి చెప్పండి. ఒక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక స్మైల్ తో ఇట్లా ఎదుర్కొని పోతారు కదా అట్లా ఒక పర్సన్. ఓకే, ఇప్పుడు రేణుకి ఫైనాన్షియల్ గా అంత సపోర్ట్ లేదు. అవునా? అంటే వీడియోలకి డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసి టీమ్ అందరికి కూడా ఇప్పుడు శాలరీలు ఇచ్చుకుంటూ చేపించుకునే అంతగా ఇప్పుడు ఆమె దగ్గర లేదు కదా. సో మీ అందరికి పేమెంట్స్ గానీ లేదంటే మీ ఎలా ఉంటది, అందరికి టైం కి పేమెంట్లు ఇస్తుందా? ఓకే, పేమెంట్ల విషయంలో ఎప్పుడైతే లేట్ చేయదు అమ్మకి. అంటే పేమెంట్ ఇచ్చే సిచువేషన్స్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చే సిచువేషన్ ఉంది అమ్మ ఇప్పుడు. ఓకే, ఎప్పుడైనా అంటే మీరు అబ్జర్వ్ చేసిండ్రా ఇంట్లో వాళ్ళ గొడవల గురించి గానీ ఈమె పర్సనల్ లైఫ్ గురించి గానీ అబ్జర్వ్ చేసిండ్రా ఎట్లా ఉంటది అనేది? అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంత బయట ఎంత స్ట్రగుల్స్ పడ్డా సరే ఇంట్లోకి వచ్చేటప్పటికి నవ్వుతా మూవ్ అయిపోవాలి కదా, లైఫ్ ఇస్ మూవ్ ఆన్ అన్నట్టు. ఇక ఓకే, సో కోపం వచ్చేటప్పుడు అయితే మిమ్మల్ని అయితే తిడతది? లేదు లేదు, అట్లా అంటే కోపం వచ్చినా సరే తనలో తను అంటే మింగేస్తుంది, ఎక్కడికి మొత్తం కూల్ గా కూల్ వైబ్స్. ఓకే, సో మీ దగ్గర మాత్రం అసలు వీడియోల దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర అయితే అసలు ఉండదు రేణు. అంటే కామెంట్స్ పెడతారు కదా ఆమెలు, ఆమె బాధపడుకుంటా అందరితో నవ్వుతా స్పెండ్ అయిపోతుంది. ఓకే, ఈమెకి ఈ మధ్య థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి కదా, అంటే భయపెడుతున్నారంట, చంపేస్తామని బెదిరిస్తున్నారంట కదా. అది బాగా ఇష్యూ అయిపోయింది. ఎట్లా అంటే ఒక పర్సన్ ఉన్నారు, అలా పేరు చెప్పను, ఆ పర్సన్ వల్ల పబ్లిక్ వెళ్ళిపోయింది నెంబర్, ఎన్నో వేల కాల్స్ ఓపెన్ గా. ఇప్పుడు అదే టాపిక్ నడుస్తుంది యాక్చువల్ గా. కాల్ చేయడానికి రీజన్ కూడా ఆ పర్సన్ గురించే, కుమార్ గౌడ్ గురించే కదా మీరు మాట్లాడుతుంది. కుమార్ గౌడ్, అవును, అదే టాపిక్ లో మేము కాల్ చేయడం కూడా జరిగింది. అంటే చేస్తున్నారు ఫోన్ చేసి, ఆ మేడం మీరే అట్లా అడగట్లా, మీరు ఎల్జేనా సంథింగ్ ఇట్లా సంథింగ్ ఇట్లా అంటే అన్ప్రాపర్ వర్డ్స్ కలిసి వాడేస్తున్నారు. ఫస్ట్ ఒక ఆడపిల్ల అన్నద్దు అన్నీ ఏమంటారు, ఇంకా కొద్దిగా అది కూడా లేకుండా ఇంకా గలీజ్ వర్డ్స్ మాట్లాడేస్తున్నారు. ఓకే, మీరు ఎప్పుడన్నా అంటే మీరు రియాక్ట్ అవ్వాలనిపించిందా రేణు గోనేకి, సపోర్ట్ చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఆమెకి? రియాలిటీలో చూస్తున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ 100 కి అవుట్ ఆఫ్ 100 ఇద్దాం అని అనుకుంటాం. ఎప్పుడైనా సరే సపోర్టింగ్ గానే ఉంటాం. ఇక ఓకే, రేపు పొద్దున ఏదన్నా అటాక్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి ఆడపిల్లది? అంటే ఇప్పుడు మనమే ఇప్పుడు ముందుంటున్నప్పుడు అటాక్ జరిగేదాకా రానివ్వం కదా మేడం. ఓకే, సో మీరైతే అంటే రేణు అయితే కంప్లీట్ గా వీడియోస్ కి వేరేలా ఉంటుంది, బయట రియల్ లైఫ్ అయితే కంప్లీట్ ఆపోజిట్ ఉంది. అవును, అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నార్మల్ గా అంటే ఈ కాల్ కూడా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది బూతులు మాట్లాడుతుంది బూతులు మాట్లాడుతుంది అని అంటున్నారు, కానీ దాని వెనకాల ఆమె రియల్ లైఫ్ ఏంటిది, అసలు ప్రొఫెషన్ వేరు రియల్ లైఫ్ వేరు కదా అనేది ఎవరు చూడట్లేదు కదా. సో దాని గురించి అని చెప్పేసి కాల్ చేసా. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే ఒక నవ్వుతా వెళ్ళిపోతుంది చూడండి, అప్పుడు ఆడపిల్లకి ఇంకా మనం సపోర్టివ్ ఇవ్వాలి అంతే. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది రేణు బయట వేరు, అంటే రియల్ లైఫ్ లా వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఇంతకు ముందు కూడా మన ఫస్ట్ పార్ట్ 1 లో కూడా బూతులు మాట్లాడకు బూతులు మాట్లాడకు అని నెత్తి నోరు కొట్టుకున్నాను. బూతులు మాట్లాడితే ఏమైతుందని నువ్వు కూడా మాట్లాడతా, నేను వాళ్ళ దగ్గర అంటే ఫ్రెండ్లీనెస్ ఉంటే మాట్లాడతా వీళ్ళ దగ్గర కూడా. వీళ్ళకి పాపం నేను పేమెంట్లేమి ఇయ్యను బేసిక్ గా, నేను తినకుండా అయినా పెడతలే, అదొకటి ఉంది నా దగ్గర అంతే. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చిరు వాళ్ళు, ఎంతో మంది వీడియో ఇన్ఫ్లుయెన్సర్లు వాడుకొని పాపం బయటికి పంపించేసిన పిల్లగాళ్ళు వీళ్ళు. ఓకే, ఈ ఎవరైతే కుమార్ గౌడ్ ఉన్న